హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Hi everybody, this is Rashmi here. For more interesting news and not gossip, please subscribe to AM and PM. Subordinate Legislation Committee. ఈ కమిటీ ఎంత ఇంపార్టెంట్ కమిటీ అంటే, దాదాపు అన్ని మినిస్ట్రీస్లో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ వాళ్ళు ఫార్ములేసినటువంటి, పార్లమెంట్లో పాస్ అయినటువంటి యాక్ట్స్ వీటన్నిటి మీద కూడా పరిశీలించడానికి ఈ కమిటీకి జ్యురిస్డిక్షన్ ఉందన్నమాట. దీనికి నేను చైర్మన్గా ఈరోజు విశాఖపట్నంలో జరిగింది మీటింగు, నిన్న అహ్మదాబాద్లో జరిగింది, రేపు హైదరాబాదు, ఎల్లుండి జమ్మూ కాశ్మీర్లో మీటింగ్ ఉంటుంది. మనకు సాలిడ్ వేస్ట్, ఈ వేస్ట్, హజార్డ్ వేస్ట్, కన్స్ట్రక్షన్లో వచ్చే వేస్ట్ ఇవన్నీ కూడా చాలా పొల్యూషన్ క్రియేట్ చేసి అన్ని విధ వాతావరణం పూర్తిగా పాడు చేస్తుంది. అందుచేతనే గవర్నమెంట్ నుంచి ఎన్ని యాక్ట్స్ ఉన్నాయి, వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పి. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఈరోజు దాదాపుగా పెట్రోలియం కంపెనీసు, కోల్ ప్రొడక్షన్ కంపెనీసు, ఇంకా వివిధ రకాలైన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఎవరైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండి ఈ పొల్యూషన్ వేస్టేజ్ ప్రొడ్యూస్ చేస్తారో, వాటిని ఏ విధంగా వాళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అని ఈరోజు క్వశ్చన్ చేసి దాని మీద కూడా పరిశీలన చేసి వాళ్ళ యొక్క జవాబులు తీసుకున్నాము. దాన్ని రేపు మేము మళ్ళీ రిపోర్ట్ తయారు చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో నదులు ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, వాటిల్లో ఈ ఇండస్ట్రీలు వేస్టేజ్ కానీ లేదా మామూలుగా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలు ఉన్నటువంటి వేస్టేజ్ కానీ నీళ్ళలో పారేస్తూ ఉంటారు. సో అది పారేయకుండా ఏ విధంగా మీరు అవార్డ్ చేస్తున్నారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీని, అదే రకంగా పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్ని, ఇక్కడ మున్సిపల్ కమిషన్ని, ఇక్కడ జిల్లా కలెక్టర్ని వాళ్ళందరినీ కూడా అడిగాం. విశాఖపట్నం ఎలా చేస్తున్నారు, రాష్ట్రం ఎలా చేస్తున్నారని వాళ్ళు విస్తీకరంగా రాష్ట్రం తరఫున ఏ విధంగా పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నారు, ఏ విధంగా వేస్ట్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేస్తున్నారని చక్కగా వివరించారు. మరి ఇంకొక విషయం కూడా ఏంటంటే, ముఖ్యమైనది బ్యాంక్స్లో చాలా వరకు వాళ్ళు ఎంత జాగ్రత్త పడినా కొన్ని మోసాలు, కొన్ని ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. ఈ మోసాలు, ఫ్రాడ్స్ జరగకుండా అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లాసిఫికేషన్ రిపోర్టింగ్ బై కమర్షియల్ బ్యాంక్స్ అని ఒక సర్కిల్ ఇచ్చింది. ఇది మీరు ఏ విధంగా జాగ్రత్త తీసుకున్నారు, ఏ విధంగా బ్యాంక్స్లో మోసాలు జరగకుండా మీరు జాగ్రత్త తీసుకున్నారు, మోసాలు జరిగితే ఏ యాక్షన్ తీసుకున్నారు మాకు రిజర్వ్ బ్యాంక్కి చెప్పాలి అని ఒక ఆర్డర్ ఇచ్చారు. సో దాని మీద కూడా ఈరోజు మేము డిస్కస్ చేసాం. అన్ని బ్యాంక్స్ వచ్చాయి, దాదాపుగా 25 బ్యాంకుల ఆఫీసులు అంతా వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా మీరు కంట్రోల్ చేస్తున్నారు, ఒక్కొక్క బ్యాంకు ఎన్ని ఫ్రాడ్ కేసెస్ డిటెక్ట్ చేశారు, అన్నీ కూడా విస్తీకరణకు తీసుకున్నాం కమిటీ.